पश्चिम गोदावरी जिल్లాలోని నర్సాపురంలో జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనలు ఉద్రతమవుతున్నాయి। నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। అయితే మాధవనాయుడు ఆసుపత్రిలోను దీక్షను కొనసాగిస్తున్నారు। జిల్లా కేంద్రం విషయంలో నర్సాపురంకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు। జిల్లా కేంద్రం సాధించే వరకు తాను ఆసుపత్రిలో కూడా ఆమరణ దీక్షను కొనసాగించనున్నారన్నారు। పరిశీలించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది। బీపీ 107/72 ఉంది, పల్స్ 68 ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ 98 ఉంది, హార్ట్ టు లంగ్స్ బాగానే ఉన్నాయి, సెలైన్స్ ఎక్కిస్తున్నాం, పరీక్షలు రక్త పరీక్షలు చేయించుకోవటానికి ఆయన राष्ट्र जिंद नरसापुरम प्रत्येक अन्याय कुट्र चेयट जी अन्नी रखा आर्थिक अभिवृद्धिपर प्राप्त प्रजल की बहुत చాలా హై హ్యాండెడ్ గా ఒక రౌడీ లాగా ముఖ్యంగా ఈ నర్సాపురం టౌన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి అదే విధంగా మబల్తూర్ ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఒక రౌడీ లాగా ఏదో వ్యక్తిగతంగా కక్షలు ఉన్నట్టుగా మా మీద వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది। మాకు రావాల్సిన హక్కు కోసం న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నాం। దానికి అనుగుణంగా ఈ కామన్ దక్షిలో కూడా నేను